फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो लो ईपीएफओ पोर्टल लो बैंक केवाईसी ए विधंगा चेसुकोलो चेप्पबोतुन्नानु ओकेना अयिते मीरु इदि सिंपल गा मोबाइल लोने चेसुकोवच्चु ओके एंप्लायर हेल्प लेकुंडा मीरे चेसुकोवच्चु स्वयंगा दीनि कोसम मीरु एं चेस्तारंटे क्रोम ब्राउजर ओपन चेयंडि फस्ट ओके क्रोम ब्राउजर ओपन चेसि सर्च बार लोने ईपीएफओ अनि टाइप चेयंडि फ्रेंड्स टाइप चेसि सर्च चेयंडि ఓకేనా సర్చ్ చేశాక ఇక్కడ చూడండి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు చూడండి ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి ఇలా ఇంకొక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ కిందికి ఇలా జూమ్ చేయండి కిందికి స్క్రోల్ చేసి జూమ్ చేశాక సర్వీసెస్లోని ఇక్కడ మెంబర్ పాస్బుక్ మెంబర్ యుఏఎన్ అని ఉంటుంది అనమాట సెకండ్ ఆప్షన్ మెంబర్ యుఏఎన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యుఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి మొబైల్ డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క పిఎఫ్ నెంబర్ ఉంటుంది కదా పిఎఫ్ నెంబరు అలాగే పాస్వర్డు క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి ఓకే సైన్ ఇన్ చేయండి ఓకే ఈ లెటర్ పైన క్లిక్ చేయండి ఆ పాపప్ పోతుంది ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కేవైసీ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఓకే ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట బ్యాంకు పాన్ పాస్పోర్ట్ అని ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాంక్ మీరు బ్యాంక్ కేవైసీ చేయాలి కాబట్టి ఇక్కడ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది కదా ఓకే దీనిపైన క్లిక్ చేయండి నేను ఆల్రెడీ ఈ చేసేసాను కేవైసీ కాకపోతే బ్యాంక్ నుంచి అప్రూవల్ రాలేదు ఓకే మళ్ళీ చూపిస్తున్నాను నాకు ఆల్రెడీ అయితే పెండింగ్లో ఉంది కింది పెండింగ్లో ఉందన్నమాట జస్ట్ మీకు చెప్పడం కోసం అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంక్స్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఆన్లైన్లోనే అప్రూవల్ అయిపోతుంది అనమాట మ్యాక్సిమం 60 డేస్ టైం పడుతుంది 60 డేస్ అంటారు కానీ 10 డేస్ 14 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అప్రూవల్ చేసేస్తారు బ్యాంక్ వాళ్ళే ఓకే అదే మీది ప్రైవేట్ బ్యాంక్స్ అనుకోండి హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ ఇవైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఎంప్లాయర్ హెల్ప్ కావాలన్నమాట ఎంప్లాయర్ డిజిటల్ సైన్ చేస్తేనే మీకు అది అప్రూవల్ అవుతుంది అన్నమాట అప్పుడు మాత్రమే మీ ఈపీఎఫ్ అకౌంట్కు లింక్ అవుతుంది అన్నమాట బ్యాంక్ అకౌంటు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే ఇప్పుడైతే బ్యాంక్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ని టైప్ చేయండి ఓకే స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు కెనరా బ్యాంక్ అయితే కెనరా బ్యాంకు ఏదైతే అది మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నెంబర్ని ఎంటర్ చేయండి ఫస్ట్ ఈ బాక్స్లో నెక్స్ట్ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి ఆ బ్యాంక్ది ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేశాక వెరిఫై పైన క్లిక్ చేయండి ఇన్కేస్ మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే సపోజ్ ఆ బ్రాంచ్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట గూగుల్ అనుకు వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఐఎఫ్ఎస్సి కోడ్ వెరిఫై పైన క్లిక్ చేయండి ఓకే బ్యాంక్ కేవైసీ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఇన్ పెండింగ్ కేవైసీ ఓకే చెప్పాను కదా ఆల్రెడీ నేను ఇదివరకే నేను ఆల్రెడీ కేవైసీ అయితే చేసుకున్నాను బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ ఇంకా చేయలేదు చెప్పాను కదా మ్యాక్సిమం 60 డేస్ టైం పడుతుంది 60 డేస్ అని వస్తుంది కానీ మీకు 2 వీక్స్లో అయిపోతుంది అన్నమాట ఇది వాళ్ళు లింక్ చేస్తారు ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది ఓకేనా పిఎఫ్ అకౌంట్కి ఓకే కేవైసీ అది అప్రూవల్ చేస్తే అయిపోతుంది ఏముండదు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్